అంటే చరిత్రలో కని వినరగనట అమెరికాలో అసలు హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి బాలకృష్ణ గారికి. ఈ బజ్ ఇంత క్రియేట్ కావడానికి మెయిన్ రీజన్ ఏమనుకోవచ్చన్న? సంచలనమైన కాంబినేషన్ అండి. మల్లేని గోపీచంద్ గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ మొదలైంది అనగానే తొలి షాటు షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు సిడ్నీలో కూడా జై బాలయ్య అనే ఒక హెలికాప్టర్లో ఫ్లైట్లో మీరు కూడా చూసే ఉంటారు, అది కూడా చూస్తే మాకు అసలు కడుపు నిండిపోతుంది. ఇంత బాలయ్య బాబు జై బాలయ్య పాట కూడా చాలా అన్ని ప్రపంచవ్యాప్తంగా బాగా హిట్ అయిందండి. అది ఇప్పుడు ఓవరాల్గా ఈ మొత్తం అమెరికా అమలాపురం నుంచి అమెరికా వరకు గొడవలు పడుతున్నారు కదా ఫ్యాన్స్, అది ఎందువల్ల అనుకోవచ్చండి? అమెరికాకు పోయినా కూడా గొడవలు తగ్గవా? ఇంకా ఎక్కడికి వెళ్ళినా తగ్గవండి, ఇది ఇప్పుడు కాదు గొడవలు అనేది. అన్నగారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు కూడా ఇలాగే పోటాపోటీ ఉండేది, ఉంగరాలు కూడా పందాలు కట్టుకున్న రోజులు ఉన్నాయి. మీ సినిమా హిట్ అవుద్దా మా సినిమా హిట్ అవుద్దా అని ఇది ఇది అంతేనట్టు. ఇప్పుడు వాల్టర్ వీరయ్య సినిమా కూడా వస్తుంది కదా, అది బాగుండబోతుంది ఇది బాగుండబోతుంది? ఇప్పుడు ఆల్రెడీ నిన్న సెన్సార్ అయింది వీరసింహారెడ్డి చరిత్ర రికార్డు సెన్సార్ వల్లే ఈ సినిమా పెద్ద హిట్ అని చెప్పారు. ఈ సినిమా మించి ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల్లో ఏ సినిమా కూడా హైలైట్ ఉండదు. ఈ సినిమా డైలాగ్స్లు పాటలు అన్ని పాటలు బాగున్నాయి, డైలాగ్స్ సూపర్ డైలాగ్స్లు. సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబు అనుకోవచ్చు, సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబు అనుకోవచ్చు, అర్థం కాదు. సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబా చిరంజీవి? బాలయ్య బాబు. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ బాలయ్య బాబు పెట్టి ఇప్పటిదాకా. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్, సంక్రాంతికి వచ్చిన సినిమాలో ఇది పెద్ద హిట్, దీన్ని మించిన సినిమా ఇక రాదు. అంటే వాల్టర్ వీరయ్యలో రవితేజ చిరంజీవి ఇద్దరు ఉన్నారు కదా, మరి అదేమైనా ఆకట్టుకోవచ్చా? వాసర్ వీరయ్య అంటే చిరంజీవి బాలకృష్ణ 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 ప్యాన్సూరు చిరంజీవి ప్యాన్సూరు ఎవరి యాక్టర్ వాళ్ళకు మాస్ అంటే బాలయ్య అనుకోవచ్చా? మాస్ హీరో బాలయ్య, మాసు ఎప్పుడైనా మాసు క్లాసు అందరూ బాలయ్య చూస్తారు. బాలయ్య సినిమాలు పెద్ద హిట్. చిరంజీవి సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, మాస్కి బొడ్డు కోసం పేరు పెట్టింది నన్ను చూసాను. చిరంజీవి సినిమా గురించి అంత ఐడియా లేదండి, అది కూడా బాగానే ఉంటుంది. దానికన్నా మంచిగా హిట్ పెద్ద హిట్ అయితే ఈ సినిమా అవుతుంది. వీరసింహారెడ్డి శంకరెడ్డి సంక్రాంతి సినిమాలో వీరసింహారెడ్డి మించిన సినిమా రాదు. పుట్టింది పులిచర్ల, పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రోలింగ్ కర్నూల్ కర్నూల్ భయమాన్ భయం అనేది నా భయపడిన లేదురా బోసిడికే. ఇండస్ట్రీ రూలింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోవాలా వీరసింహారెడ్డి.